తిరుపతిలో హతీరామ్జీ మఠానికి చెందిన వందల ఎకరాలు వైకపా నేతల కబంద హస్తాల్లో చిక్కుకున్నాయి అధికార పార్టీ అంటే చెవి కోసుకుంటా అనేలా హడావిడి చేసే ఓ కీలక నేత ఆధ్వర్యంలో మఠం భూముల ఆక్రమణ తారాస్థాయికి చేరింది హైకోర్టు స్టేటస్ కు ఉన్న మఠం భూముల్లో నిర్మాణాలు నిరాటంకంగా సాగుతున్నాయి అక్రమ కట్టడాల ఫోటోలు తీసేందుకు వెళ్లిన మఠం ఉద్యోగుల్ని చితక్కొట్టారు చంపుతామని బెదిరించారు అయినా దేవాదాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది తిరుపతి గ్రామీణ మండలంలోని అవిలాల పరిధిలో దాదాపు రెండు వందల పైనే హతీరాంజీ మఠానికి చెందిన భూములు ఉన్నాయి వీటిని సాగుపెరిట లీజు తీసుకున్నట్లు చూపించి భారీ భవంతులు బిల్లాలు నిర్మిస్తున్నారు గతేడాది వరకు మఠం బాధ్యతలు చూసిన మహంతు అర్జున్ దాస్ వీటిని పెద్దగా పట్టించుకోలేదు కోర్టులో కేసుల ద్వారా గట్టిగా అడ్డుకునే ప్రయత్నమూ చేయలేదు ముఖ్యంగా అధికార పార్టీలో ఆ కీలక నేత ఆధ్వర్యంలో ఈ మఠం భూముల్లో దందా సాగింది వైకాపా నేతలు వీటిలో పాగా వేశారు ఇదే భూముల్లో ముగ్గురు డీఎస్పీలు నలుగురు సిఐలకు వైకాపాలో ఓ కీలక నేత విల్లాలు కట్టించి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి తాజాగా ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా సర్వే నంబరు రెండు వందల నలభై రెండు బై బిలో హతీరాంజీ మఠానికి చెందిన పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల్లో ఇద్దరు వేర్వేరుగా సాగు చేసుకునేందుకు లీజుకు తీసుకున్నారు దీనిపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ కోర్టు ద్వారానే ఆ లీజు ఆదేశాలు రప్పించుకుని ఎకరాకు ఏటా రెండు వేల చొప్పున చెల్లించేందుకు అంగీకరించారు అయితే వాటిలో భవంతులు నిర్మిస్తున్నారు ఇందులో ఐదు పాయింట్ ఏడు మూడు ఎకరాల్లో ఇద్దరు సోదరులు విల్లాలు నిర్మిస్తుండటంపై గత నెల మొదటి వారంలో మఠం అధికారులు ఆక్రమణ తొలగింపు నోటీసు జారీ చేశారు నిర్మాణాలు చేస్తున్న లీజుదారులు దీనిపై హైకోర్టును ఆశ్రయించగా మఠం అధికారులు అక్కడి నిర్మాణాల ఫోటోలను కోర్టు ముందు ఆధారాలుగా చూపారు యథాతథ స్థితి కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఆ భూముల్లో నిర్మాణాలు ఆపలేదు ప్రస్తుత పరిస్థితిపై ఫోటోలు తీసుకురావాలంటూ ఇద్దరు మఠం ఉద్యోగులను అధికారులు పంపారు విషయం తెలుసుకున్న కీలక నేత అనుచరులు అక్కడికి వెళ్లి ఆ ఇద్దరు ఉద్యోగుల్ని గదిలో బంధించి చితక్కొట్టినట్లు తెలిసింది చివరగా వారి చేతిలో డబ్బులు ఉంచి ఫోటోలు తీసినట్లు సమాచారం ఎవరికైనా ఫిర్యాదు చేసినా మీడియాకు చెప్పినా డబ్బులు డిమాండ్ చేశారంటూ ఏసీబీకి పట్టిస్తామని హెచ్చరించారు బయటకు ఇదంతా తెలిస్తే అంతు చూస్తామని తీవ్రస్థాయిలో బెదిరించినట్లు తెలిసిందే ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమిలోనే ఇదంతా జరిగినా ఇప్పటి వరకు మఠం అధికారులు కానీ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఆ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు భయపడుతున్నట్లు తెలిసిందే విషయం దేవాదాయ శాఖ కమిషనర్ కు తెలిసినట్లు సమాచారం అయితే ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడైన కీలక నేత దీని వెనుక ఉండటంతో పాటు అదే ప్రాంతంలో ఇద్దరు పోలీసు అధికారులు నిర్మించుకున్న భవంతులు కూడా ఉండటంతో దేవాదాయ శాఖ అధికారులు మౌనంగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి హతీరాంజీ మఠానికి అవిలాల తుమ్మలకుంట చింతలక్ష్మి కాలనీలో ఉన్న భూములు ఆక్రమణకు గురయ్యాయి ముఖ్యంగా అవిలాలలో ఎక్కువగా రాజకీయ నేతలు ఎర్రచందనం స్మగ్లర్లు పోలీస్ శాఖలో అధికారులు ప్రముఖులు దర్జాగా భారీ భవంతులు విల్లాలు నిర్మించుకున్నారు గత ఏడాది మఠం మహంతును ప్రభుత్వం తొలగించి ఓ డిప్యూటీ కలెక్టర్ను ఫిట్ పర్సన్ గా నియమించింది ఆ తర్వాత మఠం సిబ్బంది ఏదైనా ఆక్రమణల జోలికి వెళ్తే ముందుగా అవిలాలలో బడాబాబుల భవంతులను కూల్చిన తర్వాత మా వద్దకు రండి అని ఆక్రమణదారులు ఎదురు తిరుగుతున్నారు అయితే అవిలాలలో ఆక్రమణలు నిర్మాణాల వెనుక కీలక నేత ఆయన సోదరుడు ఉండటంతో అధికారులు వాటి జోలికెళ్లే సాహసం చేయడం లేదు గతంలో ఉన్న మఠం మహంతు నిర్లక్ష్యం కోర్టులో సకాలంలో అప్పీల్స్కు వెళ్లకపోవడం కారణంగా వివిధ సర్వే నంబర్లలో నూట డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఏర్పడింది ఈ భూములన్నీ నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి వీటి రిజిస్ట్రేషన్ క్రయ విక్రయాలకు అవకాశం లేదు అయినా సరే అంతా స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ల ద్వారా దందా సాగిపోతోంది